Hi, this is Nani. You're watching Volga Videos. For more updates on cinema, subscribe to Volga Videos. Adi Nene. కార్తీక్యా, నీ అంతం నా పంతం, నా ఆశయం నీ నాశనం. నా ప్రతీకార జ్వాలలో నువ్వు మాడి మసైనప్పుడే నా కసి ప్రపంచానికి తెలుస్తుంది. చాలాసార్లు అడుగుదాం అనుకున్నాను, ఎవరన్నా ఈ కుర్రాడు? వీడి ఫొటోస్ నా కళ్ళ ముందుంటే వాటిని చూసినప్పుడల్లా నాలో కసి రెట్టిపోతుందిరా. పాతికేళ్ల పదరా ఇది. వాడి వయసే పాతికేళ్ల ఉంది. వాడు పుట్టినప్పటి నుంచే నా శత్రువు. అప్పుడే పుట్టిన పిల్లోడు మిమ్మల్ని ఏం చేస్తాడన్న, దానికి తోడు పాగాసే గాని. సారా పండు, ఇంత లేట్గా వచ్చావేంట్రా? మొదటిసారి మేళం చూడడానికి వస్తాను కదా, కొత్త డ్రెస్ కొనుక్కొని వచ్చేసరికి కొద్దిగా ఆలస్యమైంది అక్క. సరే చూడు, నీ ముద్దుల మేళంలో నేను రా మావయ్యని. ఏంటక్క ఈడు ఒళ్ళు వేడిగా ఉంది, జ్వరం వచ్చిందా? కాదు, పాస్ వచ్చింది. వీయాలి పడికే. సార్, మీరు ఇక్కడ ఉన్నారా? అర్జెంట్గా మీ బావగారు ఇంటికి రమ్మన్నారు. ఏంటి బాబు అర్జెంట్గా రమ్మన్నావట? వాడు పోయలేదు, వెళ్ళెత్తుకో. మొన్న ఉయ్యాలు వేసినప్పుడు ఎత్తుకున్నావే, అప్పుడు పోసాడు, మళ్ళీ పోయలేదు, ఎత్తుకో. అవునరా పండు, వీడిని ఎత్తుకో, అవతల నాకు చాలా పనులు ఉన్నాయి, త్వరగా కానీ. ఆ రోజు నుంచి వాడు నన్ను డైపర్లా వాడుకున్నాడు. రే పండు, త్వరగా ఎత్తుకోరా. రే ఆగు, ఆ డ్రెస్ ఏంటి? పిల్లోడు భయపడతాడు, మర్చుకురా. ఇప్పుడు ఓకే? బావగారిని పిలవనా? బావగారితో కాదండి, మీతోనే పని. నాతోనా? మాకు మీ సాయం కావాలి. పండగలా దిగి వచ్చావు, ప్రాణాలకు వెలుగిచ్చావు, రక్తాన్ని ఎరుపెక్కించావు, మా తోడుకు తోడయ్యావు, మా నీడకు నీడయ్యావు, మా అయ్యకు అండై నిలిచావు. ఏంటి బాబు మీ సమస్య? మా చంటోడు రెండు రోజుల నుంచి పాస్ పోయట్లేదు బాబు. మీ అల్లుడికి పోయించినట్టే మా పిల్లలకు కూడా పోయించండి. అలాగా? అవునండి. అయ్యా నువ్వేంట్రా? ఆంధ్ర పిల్లలు ఒంటికయ్యా, మా ఓడు రెంటికయ్యా. చెప్పు తెగిపోద్ది. అంటే నువ్వు దుబాయ్ వచ్చిందా? అబ్బాయి నీ మీద పాస్ పోసింది ఎందుకే? అదొకటే కాదు, చాలా విషయాలు ఆడు నన్ను ఉపా చేశాడు. సీక్రెట్ గా ఒక రోజు పక్షే ఓరి కార్యం మనీల సినిమా చూస్తుంటే ఏంట్రా లోపల ఏం చేస్తున్నావు? లోపల దయ్యం ఉంది. దయ్యమా? అంతే అంతేరా. అది ఏం తీసుకెళ్ళకపోతే సరి. రే పండు, ఏంట్రా అది? అది పాతాల పేరు సినిమా అడిగాను, దాంతరపడి సినిమా ఇచ్చాడు, డబ్బులు ఎందుకు వేస్ట్ చేయడం అని. చూస్తున్నావా? అవును, నువ్వు కూడా చూస్తావా? సీన్స్ బాగున్నాయి. ఏంట్రా? ఏరా పాలు తాగనన్నావంట? నాకొద్దు, నేను తాగను. పాలు తాగితే బలం వస్తుందిరా? ఏం కాదు, సిగరెట్ తాగితేనే బలం వస్తుంది. ఎవర్రా చెప్పింది నీకు? ఇది తాగితే బలం వస్తుందిరా. పండు. ఏం బాబా, ఫ్యామిలీ ఎంత ఒకటైపోయారు. వాడితో ఎలా మాట్లాడినా ప్రాబ్లం వచ్చేదిరా. ఏంట్రా? మేము ఆడుకోవడానికి వెళ్తున్నాం. వెళ్ళు, నాతో ఎందుకు చెప్పడం? వెళ్ళే ముందు నీతో ఒకసారి చెప్పాలనిపించింది మామయ్య. చెప్పాగా? పో. నాకేదో భయం ఉందండి, పిల్లలు నన్ను వదిలి ఎప్పుడు ఉండలేదు అత్తయ్యా. వీళ్ళు గోవాకి వెళ్ళే బస్సులో కనిపించారు, అడిగితే ఇంట్లో చెప్పే వచ్చామన్నారు. ఒరేయ్, ఎవరికి చెప్పారు? మామయ్యకి చెప్పెళ్ళాం. ఎరా, మీకు చెప్పారా? అది కాదు బావా,
ఆడుకుంటానంటే ఆడుకోమని చెప్పాను, కానీ గోవా వెళ్ళి ఆడుకుంటారు నాకేం తెలుసు బావా. ఈ టింగర్ ఫ్యామిలీ కట్టుకోవడం నా వల్ల కాదు, నా వాల్యూ తెలియాలంటే ఒక సంవత్సరం ఎటైనా వెళ్ళిపోవాలి. ఒక సంవత్సరం వచ్చి 15 సంవత్సరాలు ఎందుకున్నావన్నా? నాకు తెలియదురా, నేను సంతకం పెడుతున్నప్పుడు ఎగ్రిమెంట్ మీద ఉన్నది 1 సంవత్సరమే. ఓ, కానీ ఆ షేక్ గాడు ఒకటి పక్కన 5 పెట్టేశాడు. ఎర్రి పప్పం చేశాడు. ఇంకో 3 నెలల్లో నా అగ్రిమెంట్ అయిపోతుంది, అప్పుడు ఇండియాకి వెళ్ళి ఏం చేస్తావన్నా? చెప్పన్నా చెప్పన్నా. మాటలు లేవు, మాట్లాడుకోవటం లేవు. మా పండు మామయ్య అండి. నీ దింగర వేషాలు ఇంకా పోలేదన్నమాట, వస్తున్నా నేను, ఒక ఫోన్ చేయొచ్చు కదరా. ఏంటిది మీ మొహాలు చూస్తుంటే ఇంకా రాజీవ్ గోళం ఉన్నట్టున్నారు. ఇంటర్నెట్, ఫేస్బుక్ తెలుసా? కనీసం పేపర్ అయినా చదువుతారా? సార్ పేపర్? ఇండియాలో పేపర్ ఇంత డిలే? అదే దుబాయ్ అయితే రేపు పేపర్ ఇవాళ వేసేస్తాడు. అందులో ఏముందో ఒకసారి చూడండి, తీసి బాగా చూడండి. వీళ్ళందరినీ క్లోజ్ ఫ్రెండ్సా? ఇండియాలో మన డబ్బా ఎవడు కొట్ట బావా, మన డబ్బా మనమే కొట్టుకోలి. అంకుల్ కాదురా, తాతయ్య. తాత తాత ఇంకా పెళ్లి కాలేదు, అప్పుడే తాత చేసేసింది నా అబుదాబి. లోపలికి రారా పండు. వాడు లగేజ్ పైన పెట్టుకోవాలి. అలాగే అమ్మా, పైన క్లీన్ చేయడానికి అయితే ఈ రూమ్లో పెట్టించు. కత్తిలో బాగుంది. ఎవరమ్మా అయినా వింతగా కొన్ని యాంగిల్స్ లోనే మనిషిలాగా అనిపిస్తున్నాడు. పండు మావయ్యరా, చిన్నప్పుడు వాడు నిన్ను ఎత్తుకుంటేనే ఏదో గిన్నిస్ బుక్ ఎక్కినట్టు చెప్తున్నావేటి. ఎరా ఈ పండు మావయ్య మర్చిపోయా, గొప్ప పడైపోయావా? అయ్యో పండు మావయ్య, నిన్నెలా మర్చిపోతాను. అయినా ఎక్కడికి వెళ్ళిపోయావు? చిన్నప్పుడు నీకోసం ఏడుస్తే అమ్మ నీకేదో పిచ్చి పట్టి వెళ్ళిపోయావండి. సరే ఏం చేస్తున్నావు? మావయ్య ఏం చేయడు, హాలిడేలా ఉన్నాడు. ఓ, దుబాయ్ లో దీన్నే ముఫ్లీస్ గా కుఫ్లీస్ అంటారు. అంటే బేవారసుగా తిరగడం. అదేం కాదు, మావయ్య ఒక బుక్ రాస్తున్నాడు. బుక్క బొక్క అయినా బుక్ రాసి ఏం చేస్తారా, షాప్ పెట్టుకుంటావా? అయినా ఏంటి బావా, నువ్వు కూడా ఈయన ఇలా గాలి వదిలేసావు. కథలు కవిత్వాలు పుస్తకాలు అంటున్నాడు, ఇప్పుడు జనరేషన్ ఎక్కడుంది, ఈడెక్కడున్నాడు. మావయ్య కోపం వచ్చినట్టుంది. అమ్మా నేను వెళ్తున్నాను. ఎక్కడికి రా ఈ టైంలో? అదే ఎక్కడికంటే దిక్కులు చూస్తున్నాడురా, ఏదైనా చెప్పాలంటే క్లారిటీ ఉండాలి. నువ్వు ముందు ఆ మేకగడ్డం పీకు చూడలేక చేస్తున్నావు. అదేంట్రా, శ్రీనివాస్ అంకుల్ వాళ్ళ ఫంక్షన్ కి వెళ్దాం అనుకున్నావు కదా. నాకు కుదరదు, నేను అక్కడికి రాను. ఏ ప్లాంతర్ పడికి టైం ఇచ్చావేంటి, ఏంటి బాబాయుడు ఇలా బిహేవ్ చేస్తాడు? నువ్వు కూడా రారా, అందరిని తీసుకొస్తానని చెప్పాను. సరే నాన్న. అవును, మీ బ్లేజర్ ఎక్కడ పెట్టారండి? నీకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందిరా అల్లుడు, ఇక్కడ నుంచి నీకెవ్వరు కనిపించరు, ఓన్లీ చుక్కలే. ఆడికి అలాగే జరగాలి, నాతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది మరి. అవును కదా మరి అయ్యా. సే సే ఏంటి సీరియస్ చూస్తే భయపడతావా? మా మావయ్య నేను చూస్తే గుర్తుపడతాడా? లేదురా, ఎప్పుడు చూడలేదు. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే? ట్రాఫిక్ పోలీస్ లీడర్ సిగ్నల్ జంప్ చేస్తారా? నమస్తే సార్. నమస్తే, ఏంట్రా? అది ఏంటి చెప్పు. పండనా, హాయ్. సూపర్ అన్న,
నువ్వు చెప్పినట్టు చేస్తున్నా. ఏం చేస్తున్నావు రా చెప్పినట్టుగా? వాడేం చెప్పాడు, నువ్వేం చేస్తున్నావు? ఏంటి ఎస్ అని కొడిచాడు? పొట్టు పోయింది రా నాయన. నమస్కారం సార్. ఎవడరా వాడు? ఆడెవడో నాకు తెలియదండి. నీ పేరేంటి? పండు. నీ పేరేంటో వాడికి తెలుసు, కానీ వాడెవడో నీకు తెలియదు. అవునండి. అది నేను నమ్మాలి. కటౌ చూసి కొన్ని కొన్ని నమ్మాలి డ్యూడ్. ఇప్పుడు చెప్పరా అబ్బాయి, వాట్ టు డు వాట్ నాట్ టు డు. సార్ నిజంగా ఆడెవడో నాకు తెలియదు సార్. వాడెవడో నీకు తెలియకపోతే దూరం నుంచి ఇట్టా 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 చేయించుకోపోవరా అవులేకే బచ్చే. అంటే నా పేరు పెట్టిపించాడు కదండి దూరం నుంచి. ఆడికి నేను తెలిసినేమో అనుకుని నా చెయ్యిపోయాడు, నాకు తెలిసేమో అనుకుని నేను చెయ్యిపోయాడు. అంతే సార్, అంతే. సరే దూరం నుంచి చదివిపోయావు, ఆడి దగ్గరకు వచ్చి ఏం చెప్పాడు? అంటే ఈ ఎస్ఐ గారు ఎవరికైనా చెప్పొద్దన్నాడు సార్. నేనెవ్వరికి చెప్పను, నువ్వు చెప్పిన మాట దయచేసి చెప్పు. నేను దయచేసి చెప్తాను, ఎస్ఐ గారు ఎవరికైనా చెప్పొద్దన్నాడు సార్. అంతే సార్. అంత ఇష్టం నువ్వంటే నా కోసం చెప్పు. మీరన్నా కూడా నాకు ఇష్టం, ఎస్ఐ గారు ఎవరికైనా చెప్పొద్దన్నాడు సార్. మెమ్మమైన ఉట్టే చెప్తున్నాను, నాకు నిజం చెప్పాలి. మీ అమ్మగారి మీద ఉట్టేసి చెప్తున్నా, ఎస్ఐ గారు ఎవడికినా చెప్పొద్దన్నాడు సార్. అరే ప్రభు. ఏంటి సార్, లాటి ఎందుకు సార్? ఇప్పుడు ఎస్ఐ అడిగినా చెప్పవరా? పోలీసులు తాడుకుంటారా? మనిషివా పశువా, ఇలా కొడతాడురా బాబు, చెప్తే నీకు అర్థం కదా? కోపం వచ్చిందా రాజా? మరి కొట్ట కోపం రాదు రాజా, చొక్క పీక్ కూడా నువ్వు. ఆడు నా చెవులో చెప్పింది, ఎస్ఐ గారు ఎవరికి చెప్పొద్దని ముఖ్య చెప్పాడు సార్. నమ్మండి సార్. వెళ్ళిపోరా. వెళ్ళిపోను సార్. వీడి బట్టలు ఇచ్చేయండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఏంట్రా మోగుతుంది? ఇది సెల్ ఫోన్ సార్. చేసింది ఎవరు? ఆ నెంబర్ రావట్లేదు సార్, అన్నో నెంబర్ వస్తుంది. కాల్ లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేయి. ఆన్ చేశాను సార్. మాట్లాడు. హలో, ఎవరు అన్నా? ఎస్ఐ వదిలేశాడా? జస్ట్ ఇప్పుడు వెళ్తున్నారు. నీకు కొట్టాడా అన్న? పెద్దగా కొట్టలా, లైట్ గా కొట్టారు అంతే. నేను చెప్పిందా ఎస్ఐకి ఏం చెప్పలేదు కదా? నువ్వేం చెప్పారా? అన్నా అమ్మ తోడన్నా, మన రెగ్యులర్ లొకేషన్ లో ఎస్ఐ గారిని అడ్డంగా నరికేద్దాం. నువ్వు త్వరగా వచ్చేనా ప్లాన్ చేద్దాం. ఏరా, మీ రెగ్యులర్ ప్లేస్ లో ఎస్ఐ నన్ను చంపుతారా? రై, వీడి పక్కన తీసుకోరా. ఎవడో నాకు తెలియదు సార్, కావాలి. నిన్ను నమ్మాలంటే వాడెవడో తెలియాలి, వాడేం చెప్పాడో తెలియాలి. రే, అప్పటిదాకా వీడిని స్టేషన్ లో అన్ని పనులకి పడుకుంటారా? అన్ని పనులకి వాడేయండి. వెరీ స్పెషల్. ఏంటో చెప్పు. చెప్తాను, ముందు తీసుకోండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. తీసుకోండి. ఫ్రెండ్స్, ఈ సెలబ్రేషన్ కి రీజన్ ఏంటంటే ఒక అమ్మాయిని లవ్ చేస్తుంది. ఒక అమ్మాయి పదే పదే నన్ను చూస్తుంది, చూడకుండా ఉండలేకపోతుంది. అంటే ఏంటి? నన్ను లవ్ చేస్తుందనే కదా. అవును, ఇంతకీ అమ్మాయి ఎవరు? ఇప్పుడు మన క్లాస్ లో ఉందా? ఉంది. చూడు కార్తిక్, నేనేదో క్యాజువల్ గా చూసాను, నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. నువ్వు కాదులే. అయితే ఎవరు చెప్ మరి? అమ్మాయి పేరు. స్టాప్ ఇట్, ఇది క్లాస్ రూమా, స్టాక్ మార్కెటా? నన్ను లవ్ చేసే అమ్మాయి గురించి చెప్తే మీరెందుకండి అంత హర్ట్ అవుతున్నారు? తను ఎంత ఫీల్ అవుతుందో తెలుసా మీకు? ఏమంటారు ఫ్రెండ్స్? అవును అవును అవును. మీరు ఎవరినన్నా లవ్ చేస్తూ ఉంటే చెప్పండి, మేము వింటాం. నిజంగా బాయ్ ఫ్రెండ్ కూడా లేడా? నాకెవరూ లేరు. కనీసం మీకు ఎవరు ప్రపోజ్ కూడా చేయలేదా? నాకెవరు ప్రపోజ్ చేయలేదు, నేనెవరికి ప్రపోజ్ చేయలేదు. 23 ఇయర్స్, యంగ్, గుడ్ లుకింగ్, సెన్సిటివ్, హెల్తీ, ఇన్నసెంట్ అమ్మాయిలా కనిపిస్తున్నావు. నీకెవరు ప్రపోజ్ చేయలేదంటే నీలో ఏదో లోపం ఉంది. నాలో లోపం ఉందా? అవును, మరి నీకెవరు ప్రపోజ్ చేయలేదుగా. లేదు. అంటే నీకు తప్పకుండా ఏదో లోపం ఉంది, ఒకసారి చెక్ చేసుకోండి, గుర్తు తెచ్చుకోండి. ఎవరైనా ప్రపోజ్ చేసుంటే నాలా అందరికి స్వీట్స్ పంచి సెలబ్రేట్ చేయొచ్చు.
నాలో లోపముందా? హలో, ఒరే శ్రీను, నువ్వు నాకెప్పుడు ఎందుకు ఐ లవ్ యూ చెప్పలేదు? నందు, నాకెందుకు ఐ లవ్ యూ చెప్పలేదు? అంటే నా మీద నీకు ఒపీనియన్ ఉన్నట్టు నాకు తెలియదు నందు. నీ మీద నాకేం ఒపీనియన్ లేదు. నువ్వు ప్రపోజ్ చేయాలి, నేను రిజెక్ట్ చేయాలి, అది కదా జరగాలి. ఎందుకు జరగలేదు? ఓకే, మళ్ళీ కాల్ చేస్తా. హలో, నాకెందుకు ప్రపోజ్ చేయలేదురా? నందు, రాణికి చెప్పావు, శృతికి చెప్పావు, గీతకి చెప్పావు, వాళ్ళందరికన్నా నేనే బాగుంటాను కదా, నాకెందుకు చెప్పలేదు? నువ్వు ఒప్పుకుంటావని తెలియక నందు, థాంక్స్ నందు, థాంక్ యూ వెరీ మచ్ నందు. నేనేం ఒప్పుకోవట్లేదు. నువ్వు నాకు ప్రపోజ్ చేస్తే రిజెక్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఎప్పుడు చేస్తావు? అవునందు, ఎవరికైనా నిన్ను చూస్తే రెస్పెక్ట్ కలుగుతుంది, అందరితో ఫ్రెండ్లీగా కలిసిపోతావు, నీకు ప్రపోజ్ చేయాలని ఎవరికి అనిపించదు. అయినా నీకు ప్రపోజ్ చేయాలంటే వాడు పైనుంచి దిగి రావాల్సిందే. ఓకే, థ్యాంక్ యూ. వాడికి ఫోన్ చేసి చెప్తే వద్దులే. నీకెవరు ప్రపోజ్ చేయలేదంటే నీలో ఏదో లోపం ఉంది. హలో, నాలో ఏ లోపం లేదు. నేను పద్ధతిగా ఉంటాను, స్ట్రెయిట్ గా ఉంటాను, అందుకే నేనంటే అందరికీ అభిమానం. అర్థమైందా? అర్థమైంది. ఏమర్థమైంది? నా ఫోన్ నంబర్ ఫీడ్ చేసుకున్నావని అర్థమైంది, నా గురించే ఆలోచిస్తున్నావని అర్థమైంది, త్వరలో నాకు ఐ లవ్ యూ చెప్పబోతున్నావని అర్థమైంది. నందు, నీలో ఏ లోపం లేదు, నీ మనసులో నేనున్నాను. హలో, ఎవరు? నేను తనకు తెలుసు, 2 మినిట్స్ లో వచ్చేసింది, డోంట్ వరీ, మీరు వెళ్ళండి, తను వచ్చేసింది. ఇక్కడేం చేస్తున్నావు? మిక్స్ సైట్ కొడుతున్నా. వాట్? అవును, మిక్స్ సైట్ కొడుతున్నా. లుక్, ఇన్స్టిట్యూట్ లో ఆ రోజు సడన్ గా వెళ్ళిపోయాను కదా, దానికి యాక్చువల్ గా ఒక రీజన్ ఉంది. ఏంటంటే, నేను చెప్పేది విను, నా వుడ్ బి ఫ్యామిలీ ఇక్కడ ఉంది. వుడ్ బి నా? ఇదేంటి సడన్ గా? వాడెవడో నాకు చూపించు, నేను వాడికంటే చాలా బెటర్ అని ప్రూవ్ చేస్తాను. ప్లీజ్, నీకు చెప్తుంటే అర్థం కావట్లేదా? ఏ బాబే, ఏంటి ఇంత ఫాస్ట్ గా ఉన్నాడు? ఎక్కడ ఉన్నాడు ఒకసారి చూపించు. ఏంట్రా? ఒక నిమిషం మామయ్య, నువ్వు చెప్పు. అడిగేది నిన్నే. ఏంట్రా? అది కాదు మామయ్యనే, అసలు పెళ్లి చూపులే జరగలేదు, అప్పుడే వుడ్ బి లాగా. మామయ్య, నువ్వు సూపర్ మామయ్య, ఇంకా పెళ్లి చూపులే అవ్వలేదు, వుడ్ బి అంటున్నావు. నిన్ను వుడ్ బి అందా? ఏహే, నన్ను కాదు, నేను తన్ని లవ్ చేస్తున్నాను, తనేమో వుడ్ బి ఫ్యామిలీ ఇక్కడ ఉన్నారని ఏదో డ్రామా ఆడుతుంది మామయ్య. అంటే ఈడు లవ్ చేస్తాను అమ్మాయిని బాగా సంబంధం సెట్ చేసాడా? లవలేదు. అరే అరే, ఉండరా, వీళ్ళ పెళ్లి జరగకుండా ఎలాగైనా ఆపేయాలి. రామ్ప్రసాద్ గారు, ఆయన ఫ్యామిలీ. హలో అంకుల్. అమ్మయ్యా, పెళ్లి సంబంధం అని చెప్పలేదు. కూర్చో బాబు. హలో. హలో నందు, ఎక్కడున్నావు? ఇక్కడే ఫ్రెండ్స్ తో. ఇక్కడే హీరో వచ్చాడు. బాగున్నాడా? సూపర్ గా ఉన్నాడు. తొందరగా రా. వస్తున్నా. ఈ అమ్మాయి ఇక్కడికి వస్తే ఆ కార్తీక్ గారి ఆనందం నేను చూడలేను. ఏదో చేయాలి. ఇందాక నీతో మాట్లాడాడే ఆయన, నేను ఫాలో అవుతున్నాడు. ఆ కార్తీక్ గారు ఫాలో అవుతున్నాడు చూడు. కార్తీక్ ఇప్పుడు మా ఫ్యామిలీని చూశాడంటే మొత్తం అట్మాస్ఫియర్ స్పాయిల్ చేస్తాడు. ఇప్పుడు అక్కడికి వెళ్ళకపోవడమే బెటర్. అందు మిస్ అయిపోద్దేమో. ఎవరైనా వెయిట్ చేస్తున్నారా? పర్లేదు, వెళ్ళు. ఓకే, బాయ్ అంకుల్. ఇందాక నువ్వు మాట్లాడేది అమ్మాయి అటువైపు ఉంది. అవునా? ఎక్కడ మామయ్య? అటువైపే. హలో. అబ్బాయి ఫ్యామిలీ మాయ గారికి బాగా నచ్చింది. అవునా? వస్తున్నా. ఓకే, ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ ఇటే వెళ్ళింది. నువ్వు ఎవరిని చూసి ఎవరనుకున్నావు? ఆలుడు, నువ్వు అటువైపు చూడు, నేను ఇటువైపు ఎత్తుకుతా. త్వరగా చూడు మామయ్య. రామా, కూర్చో. ఫ్రెండ్స్ వెళ్ళిపోయారా? నువ్వు ఫాస్ట్ గా వెళ్ళి మామయ్య తీసుకురా. ఫాస్ట్ గానా? మామయ్య, కబుర్లు తీరిగ్గా చెప్పుకోవచ్చు, భోజనాలకు లేవండి, ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. ఓకే, పదండి.
మేము తర్వాత చేస్తాం మీరు పర్లేదు రండి అబ్బాయి రాగానే వచ్చేస్తాం మీకు సాక్షి రేపు సండే తప్పకుండా ఇంటికి రండి నిన్ను చూసి డౌట్ వచ్చి ఉంటుంది వెళ్ళిపోయింది మావయ్యడి ఏమైంది వస్తానన్నాడు అల్లుడు వెళ్ళిపోయింది అనుకుంటా మనం కూడా పోదామా పోదాం అక్క పిలిచావంట భోజనాన్ని మిస్ చేయాలి కదా అందరు కలిసి వెళ్తేనే బాగుంటుంది అమ్మాయిని కార్తీక్ గారిని అలా కూడా చేసా నా కడుపు నిండిపోయింది ఎక్కడను అమ్మా త్వరగరా అరవకే వస్తున్నాను ముహూర్తం దాటిపోతుంది టెన్షన్ పెడుతున్నాను ఎంతసేపు రెడీ అవడానికి దాని స్టాప్ రేయ్ ఇంట్లో అందరూ రెడీ అయ్యారు ఎక్కడికి వెళ్తున్నారు పెళ్లి చూపులకు వెళ్తున్నాం ప్రేమ కోసం యుద్ధాలు త్యాగాలు చేసిన దేశంలో పుట్టి నువ్వేం చేసావు నేనేం చేశాను ఒక అమ్మాయిని ప్రేమించి ఇంకొక అమ్మాయితో పెళ్లి చూపులు రెడీ అయిపోతున్నాగా పెళ్లి చూపులకి నేను రెడీ అవటమా ఇంపాసిబుల్ నేను ఎలాను నువ్వు కత్తెళ్ళడు నువ్వు ఇదే మాట మీద ఉండు నిన్ను ఎవడు ఎలా తీసుకెళ్తాడో నేను చూస్తాను రే కార్తీక్ పది వెళ్దాం నేను రాను వాడు అస్సలు రాడు నువ్వు రాకపోయినా పర్లేదు వాడు వస్తే చాలు నేను ఆల్రెడీ ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నానని చెప్పాను కదా అక్క అయినా వినిపించుకోవేంటి నేను అక్కడికి రావట్లేదు ఒకసారి ఆ అమ్మాయిని చూసి ఆ మాట చెప్పరా నేను చూశాను కదా నాకు నచ్చలేదు మావయ్య నచ్చాల్సింది నీకు కాదు వాడికి ఈ డేషన్ కూడా నాది కాదు వాడిది ఏమన్నాడు రే కార్తీక్ అన్నట్టు నువ్వు అసలు అమ్మాయిని చూడలేదు కదా ఒకసారి తన ఫోటో చూసి అప్పుడు చెప్పరా నచ్చలేదని ఇలాగే చూపిస్తాను నేను చూపిస్తానే చూడు మావయ్య ఎంత బాగుందో వీడికేమో చెప్తుంటే అర్థం కావట్లేదు ఈ అమ్మాయి అంటే యావరేజ్ గుంది ఇదిగో నువ్వు చూపించి మీ అమ్మాయి కదా యావరేజ్ ఏంట్రా సూపర్ గా ఉంది మా అందరికి బాగా నచ్చింది వీళ్ళందరికి ఎలా నచ్చింది అల్లుడు చెప్పాను కదా అక్క యావరేజ్ గుందని నువ్వు ఎన్నిసార్లు అడిగినా ఎన్నిసార్లు చూపించాను అదే రిపీట్ అవుద్ది సరే నేను వెళ్ళి నాన్నని పంపిస్తా నువ్వు ఎవరిని పంపినా నా డిసిషన్ మాత్రం ఇదే వీడు మారడు అల్లుడు నువ్వు సూపర్ అల్లుడు నువ్వు అదే మాట మీద ఉండు కావాలంటే బావతో నేను మాడతాను నువ్వు టెన్షన్ పడకు కార్తీక్ రెడీ అయ్యావా అవుతున్నాను నాన్న అల్లుడు ఇలా వెళ్ళిపోయింది నా ప్లాన్ బిస్కెట్ అయిపోయింది చూడు అబ్బాయి నీకు నచ్చితే చెప్పడానికి ఇబ్బంది పడకు నేను చూసి నవ్వుతాను నువ్వు నన్ను చూసి నవ్వే సరేనా రే కొంచెం నవ్వుతూ ఉండు పిల్లలు మీరు బయటికి వెళ్ళి ఆడుకోండి నేను లవ్ చేసింది ఈ అమ్మాయిని అయితే అమ్మాయి మనకి నచ్చలేదని చెప్పేద్దా ఊరుకో అక్క ఇంట్లో చూపించిన ఫోటో ఈ అమ్మాయిదేనా అంటే ఫోటోలో రకంగా ఉంటారు బయట రకంగా ఉంటారు ఈ అమ్మాయిది ఫోటో జనిక్ ఫేస్ అనుకుంటా చెప్తాను నీ సంగతి అబ్బాయికి లాంచ్ చూపించు హాయ్ ఏమనుకుంటున్నావు నీ గురించి కొంచెం కూడా సిగ్గులేదా నీకు నేనెందుకు సిగ్గుపడాలి ఏం తెలియనట్టు మాట్లాడకు ప్రేమ దోమ అని తొక్కలో కబుర్లు చెప్పి అసలు ఎందుకు వచ్చావు పెళ్లి చూపులకి అది నువ్వు ఇక్కడ ఉంటావని నాకు తెలీదు ఏదో ఫార్మల్ గా వచ్చి చూసి నువ్వు అని చెప్పి వెళ్ళిపోదాం అనుకున్నాను కనిపించిన అమ్మాయి తోటలా తిరుగుతూ ఇలా పెళ్లి చూపులకి వచ్చావంటే ఏంటి దాని అర్థం ఏ యాక్చువల్ గా అది నీకు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఎంత మందితో అయిందో నాకు తెలియదు అనుకున్నావా
ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎవరి వరకు అందుకు? నా చుట్టే లవ్ లవ్ అని తిరిగి ఇప్పుడు పెళ్లి చూపులకు వచ్చావంటే నీ క్యారెక్టర్ ఏంటి? అక్కడ ఏం జరుగుతుందో చూడాలి. అక్కడేమో లవ్ పేరుతో టైం పాస్ చేయడానికి నా చుట్టూ తిరిగావు, ఇప్పుడేమో పెళ్లి చూపులు అనగానే టక్ చేసుకుని సెంట్ కొట్టుకుని వచ్చేసావు. అమ్మయ్యా, రాత్రికి భోజనం వద్దు. నువ్వు నా హస్బెండ్ అయితే శోభన గదిలో పాలలో విషం కలిపేస్తా. నువ్వు నా పిల్లం అయితే ఆ పాలు తాగి చేస్తా. అయితే నువ్వు వెళ్ళి ఈ సంబంధం ఇష్టం లేదని చెప్పేసాయి. నేనెందుకు చెప్పాలి? నువ్వు చెప్పు. మా డాడీ ఫీల్ అవుతారు. బొంగేం కాదు, నాకు డాడీ ఉన్నారు, ఆయన ఫీల్ అవుతారు. నో ప్రాబ్లం. మీరేం టెన్షన్ పడకండి, మీ ఫాదర్ స్క్రీన్ చెప్పి. అది కాదు మామయ్య. అది కాదేంట్రా, అమ్మాయికి నువ్వు నచ్చలేదు, నీకు అమ్మాయి నచ్చలేదు, నేను నీకు చెప్తాను. లేదు, నేను చెప్పేది సాగు. ఏమ్మా ఇది నచ్చండి? నీకు నచ్చలేదు. అయ్యో నీకు నచ్చలేదు, నీకు నచ్చలేదు, నాకు నచ్చలేదు, ఈ విషయం ఎవరికి నచ్చలేకుండా చేస్తాను. మామయ్య నువ్వు పద చెప్తా, నువ్వు పద ఇక్కడ ఉంటే కమిట్ చేస్తాడు. నందు, నందు, మామయ్య నందు, ఒరే పండుగ. నో, హెల్ప్ చేయాల్సింది. అన్నయ్య, నీ ఫ్రెండ్ రవి ఎక్కడ్రా? ఇప్పుడు వాడితే ఏం పని? ఎక్కడ్రా? అక్కడికి వెళ్ళాక నా భుజం మీద చెయ్యేసి నవ్వాలి. గొడవలైపోతేమో. మూసుకొని చెప్పించేయి. హాయ్ హాయ్, దిస్ ఇస్ రవి, నా క్లోజ్ ఫ్రెండ్. ఎంత క్లోజ్ ఫ్రెండ్ అంటే, మేము రెగ్యులర్ గా కంబైన్ స్టడీస్ చేస్తాం. అప్పుడప్పుడు వీడు నైట్స్ మా ఇంట్లో స్టే చేస్తాడు. అంతేకాదు, నేను కూడా వాళ్ళ ఇంట్లో స్టే చేస్తాను. ఫస్ట్ షో, సెకండ్ షో సినిమాలు మాకు పిచ్చే కామన్. రవి, మొన్న నాకు ఎంగేజ్మెంట్ అయిందని చెప్పాను కదా, అది ఇతనితోనే. ఇతని పేరు, నీ పేరేంటమ్మా? నిన్నే నీ పేరేంటమ్మా? మా ఆవిడ పేరు కార్తిక్ అండి. కార్తిక్, మర్చిపోయా. నైస్ నేమ్. నా భుజం మీద చేసి మాట్లాడుతుందేంట్రా? అదంతా మామూలేరా, ఎలాగైనా పెళ్లి టైం కల్లా తనని ఇష్టపడేలా చేస్తా అంతే. అరే క్రికెట్ మ్యాచ్ ఎంత కాలం ఏందో చూసి. ఎరా ఎవరు ఆడతారు? ఇండియా ఆస్ట్రేలియా. ఓహో, ఇండియా ఎన్ని వికెట్లు పడ్డాయి? రెండు పడ్డాయి, కానీ మళ్ళీ పెట్టేశారు. చిన్నోళ్ళ నుంచి పెద్దోళ్ళ దాకా సెటర్లే. అసలకి హలో, హలో, ఏంట్రా శివ సినిమా నాగార్జున చూసి వచ్చొచ్చున్నాపా? మావయ్య, మీ మావయ్య చాలా ఎక్కువ చేస్తున్నాడు, నువ్వు హ్యాండిల్ చేస్తా, నన్ను హ్యాండిల్ చేసుకోమంటావా? ఇంట్లో ఏం జరిగిందో కూడా పట్టించుకోనంత బిజీ అయిపోయారా మీరు? అంటే నానా, అది నేను అనేది అదే. వాడు చెప్పకపోతే నెక్స్ట్ జరిగే పరిణామాలకి బాధ్యులు ఎవరు? నీకు ఎన్నిసార్లు చెప్పినా కూడా బుర్రకట్లేదు. ఈ కార్తిక్ గాడు ఏదో ఏదో పని చేస్తుంటాడు. ఈ సిచ్యువేషన్ వాడుకొని ఆ నిరికించేయాలి. అలా నిలబడ్డావేంటి? డాక్టర్ అంకుల్ కోసం ఫోన్ చేయి. బావున ఎందుకు ఇబ్బంది పడతావు? బావా, ఎనీ ప్రాబ్లం? ఏం లేదు, వదిలే. చెప్పు బావా, 15 సంవత్సరాల తర్వాత నేను దుబాయ్ నుంచి ఇండియాకి వచ్చింది నీకోసే బావా? నీ కళ్ళల్లో ఆనందం చూడటం కోసం చెప్పు బావా. కరెక్ట్రా, ఈ ప్రాబ్లంని నువ్వే సాల్వ్ చేయగలవు. నేనే సాల్వ్ చేయగలను బావా, చెప్పు. 2 రోజుల నుంచి టింకు గాడు పాస్ పోయట్లేదు, వెళ్ళి ఎత్తుకో. ఈ జనరేషన్ కూడా ఏమైంది? ఆ తమ్ముళ్ళు స్పెషల్ క్వాలిటీ ఉందండి, వేడేందుకుంటే ఏ పిల్లడైనా పాస్ పాస్ అవుతాడు. అరే పండు, వీడిని తీసుకుని అలా బయటికి వెళ్ళరా. ఎత్తుకోలే, నీ ఉడతని దారంతో కట్టేలరా. అన్నగారు భోజనం తీసుకుని రాబాబు. అరే రవి,
కార్తీక్ మా రవి ముందే తెలుసా నీకు? తెలుసా ఆంటీ, అసలు మేము కంబైన్డ్ స్టడీస్, ఫస్ట్ షో, సెకండ్ షో సినిమాలు, ఎన్ని ఔటింగ్లు అన్ని అదేంటా అంటే, అసలు మేము భుజాల మీద చేయి వేసుకోకుండా ఏ పని చేయలేము. చెప్పురా, చెప్పవేంట్రా రవి? నందు నా సిస్టర్ బావా. ఆంటీ పిలుస్తున్నారు. రవి తీసుకురా బావా. అవును బావా. అవునా? ఓ చెప్పాల్సిందే. ఎవరికి? అదే అంకుల్ నందు వాళ్ళ అన్నయ్యతో చెప్పాల్సిందే. చంపేస్తారు బావా. చంపేస్తారా? సర్లే, ఇవాళ నుంచి నువ్వు నప్పెట్టు. సూపర్. పెంచుకున్న పవర్ అనుకో. కుక్ అనుకుంటే ఏమైనా ప్రాబ్లమా? బాగుంది, బెటర్ కదా. అలాగే కంటిన్యూ. నేను తీసుకొస్తున్నాను ఆంటీ. రారా భోజనం అంట. ఏ మొహమాట పడితే కూర్చో. రవి కూర్చో, సిగ్గుపడకు. ఇక్కడ కూర్చో బాబు. అయ్యో పర్లేదు ఆంటీ, నేను రవి పక్కన కూర్చుంటా. ఇంత క్లోజ్ అని తెలియదు నాకు. చాలా క్లోజ్ ఆంటీ. ఇడియట్. కార్తీక్ వంకాయ కూర చేయండి, నందు చేసింది. ఓ, బేసిక్ గా నాకు వంకాయ అంటే అలర్జీ, కానీ నందు వండింది కాబట్టి డెఫినెట్ గా ట్రై చేస్తా. చూసావమ్మా, ఇంట్లో మనం చేస్తేనేమో తింటు. రే ఒక అటిపండి రా. ఏదో టేస్ట్ అన్నం తిన్నాక కదా తినాలి. అది కాదు, అది కాదు, పక్కన మచ్చుందే ఆ అటిపండి రా. తేడా ఏంటో? మచ్చున్న అటిపండి భలే టేస్ట్ ఉంటుందిరా. మచ్చో రక్షిత రక్షిత అని అంటారా. వంకాయ కూర చాలా బాగుంది గాని ఈ మచ్చున్న అటిపండి చూడరా, భలే క్యూట్ గా లేదు? వాట్? నన్ను అడిగితే ఎలా అండి? నా కాలు తనిన మీ కూతుర్ని అడగండి. నీ కోడలు బాగా ఫాస్ట్. నందు తినకుండా వెళ్ళిపోతున్నావేంట్రా? నువ్వేంటబ్బాయి మనోడు, పిల్లడు పోసాడు పోయలేదక్క, చిన్న ఏనుగు పోసాడు పోయాడు. సారీ అండి, ఒక షర్ట్ ఉంటే ఇస్తారా? చరణ్ ఓ షర్ట్ తీసుకొచ్చి. జరుగుతుందిరా, టెన్షన్ లేక నీ పెళ్లి భారత్ లో మేమే డాన్స్ చేస్తాం చూడు. టినిక్ టిటిన్ టినిక్ టిటిన్ టినిక్ అని వేస్తాం కదూ. వాడు మన బాబీలా ఉన్నాడు. థ్యాంక్ యూ గర్ల్స్. హే వాడేరా, వాటర్ ట్యాంకర్ లో ఉండేవాడు వైన్ బాటిల్ లో తయారాడేంటి? అవును. అరే బాబీ, హాయ్ బాయ్స్, హౌ ఆర్ యు? ఇదారా వన్ సెకండ్. హే హాయ్ 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 హాయ్, ఏరా ఎలా ఉన్నారా? ఎలా ఉన్నారా? హాయ్ కార్తీక్, హౌ ఆర్ యు? బాబీ బాగున్నావా? అరే బాబీ, ఏంట్రా ఇంత డ్రాస్టిక్ చేంజ్? మీ యు నో వన్ థింగ్, యాక్చువల్లీ ఐమ్ ప్రామిసింగ్ మ్యాన్, వన్ షుడ్ నో హౌ టు కంట్రోల్ అదర్ లైక్. సారీ, మీకు నా లాంగ్వేజ్ అర్థం కాదు కదా? ఇంగ్లీష్ మీరు నేర్చుకోవాలి. ఓకే, మీ లాంగ్వేజ్ అర్థం ఎలా చెప్తాను రా. నేను ఇప్పుడు డేటింగ్ డేటింగ్ లో ఉన్నాను రా. ఎవర్రా గర్ల్? చిచి, గర్ల్ కాదు, బాయ్. బాయా? యా, సీను అని మా ఇంటి పక్కనే ఉంటాడు. సీను? అసలు ప్రవీణ్ శివ ఏంటి నువ్వు కూడా ఇండ్రంట్రా? హే కమ్ ఆన్ మ్యాన్, కార్తీక్ అసలు మీ అందరికి నన్ను చూసి కుళ్ళు కదూ. నన్ను చూసి మీరు ఎంత కుళ్ళిపోతారంటే, అసలు మీరు మా సీను గాడి బాడీ చూస్తే, అసలు ఆడి బజిల్ చూస్తే ప్రవీణ్. నేను ఆడారు కాదు. యాక్చువల్లీ కార్తీక్, ఇట్స్ ఎన్ క్రిస్మస్ ఫ్రెండ్ హ్యాస్ నాట్ లాస్ట్ చేసిన. నీకు నీ లాంగ్వేజ్ అర్థం కాదు కదా? నీకు అర్థమే లాంగ్వేజ్ చెప్తాను. మ్యాటర్ ఏంటంటే, సిటీలో బాయ్స్ బాయ్స్ డేటింగ్ చేసుకోవడం కామన్ కదా, అది తెలియదు ఎదవలకి. పైగా నేను ఈ మధ్య బాడీ బాగా తగ్గించేశాను. బాడీ తగ్గించారంటే? ఏంట్రా తగ్గించింది? బాడీ మినరల్స్ తీసుకున్నాను కదా. అవునా? అందుకే డేటింగ్. నువ్వు చేసేది ఏంట్రా? అదే డేటింగ్, అది చేసే కదా సినిమా. దాన్ని డైటింగ్ అంటారా? నేను అదే కదా అన్నది, డేటింగ్. తింటాన్ని లిమిట్ లో పెట్టుకుంటే డైటింగ్ అంటారు, తిరగటాన్ని లిమిట్ లో పెట్టుకుంటే డేటింగ్ అంటారు. ఎద్దావా, కంగారు పెట్టావు. అరే రండ్రా వెళ్దాం. నీ ఎలా? ఏ ప్రవీణ్, ఏంట్రా ఏంటి మ్యాటర్? ఏంటంటే నేను రేపు పర్సనల్ గా డేటింగ్ వెళ్దాం అనుకుంటాను, వస్తాను. వచ్చిరాని ఇంగ్లీష్ లో మాట్లాడే చంపేస్తాను. ఎదవా ఒకసారి చూపించు. వావ్, చాలా బాగా వచ్చింది. కూర్చోండి, దీన్ని ఫేస్బుక్ లో అప్లోడ్ చేస్తా. ఎస్, అయిపోయింది. ఈ కామెంటే కామెంట్. ఐల్ గెట్ సంథింగ్ టు ఈట్. ఆ పని చేయి.
కిరణ్ గాడు సెట్ చేయమంది నందుతోనా? ఇది చాలా బాగుంది. హెల్ప్ చేస్తానని కమిట్ అయిపోయాను. ఏంటి ఇలా ఇరుక్కున్నానేంట్రా? హాయ్ రా. ఓ వాట్సాప్ బ్రో. కిరణ్ ఫ్రెండ్ వీడా? తను. అరే సర్లే తను నందు, తిను కార్తిక్. వీడు ఇప్పుడు డెఫినెట్ గా షాక్ అవుతాడు. యాక్చువల్గా నమస్తే అండి. నమస్కారం నందు. సెల్ఫీ ప్లీజ్. కార్తిక్ ఈజ్ ఓన్లీ ఫ్రెండ్ ఇన్ ఇండియా. వన్ డేలో ఫ్రెండ్స్ అయిపోయాం. ఫ్రెండ్ అంటే కార్తిక్, కార్తిక్ అంటే ఫ్రెండ్. రే నీకు అమ్మాయి కరెక్ట్ కాదు. వీడు వచ్చినప్పుడే అనుకున్నా ఏదో తేడా జరుగుతుందని. ఈ అమ్మాయి నీకు ముందే తెలుసా? తెలుసు. నేను లవ్ చేస్తున్నారా? నీది వన్ సైడ్ లవ్. నో, టూ సైడ్ లవ్. నువ్వు నా మీద నా కోపంతో అలా మాట్లాడుతున్నావు. హలో, నీ మీద అమ్మాయికి ఎందుకు కోపం ఉంటుంది? కిరణ్, డోంట్ లిసన్ టు హిమ్. నీకు పెళ్లి చేసుకోవడం ఇష్టమే కదా. అందుకే అక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చింది. నువ్వు ఆ మాట మీదే ఉండు. నాకు ఇష్టమే. నాకిష్టం లేదు. నీకెందుకు ఇష్టం ఉండాలి? పెద్దోళ్ళు ఒప్పుకోవాలి కదరా. ఒప్పిస్తావనే కదా నిన్ను పిలిచింది. ఒప్పించు. ఏంటి, నేను ఒప్పించాలా? ఆల్రెడీ తనకి ఎంగేజ్మెంట్ అయిందని నీకు తెలుసా? హలో, నువ్వు టాపిక్ మార్చకు. ఇట్స్ పర్సనల్. పర్సనల్ అంటుందిరా? పెళ్లి మ్యాటర్ పర్సనల్ ఏంట్రా? అమ్మాయిలు నేను నమ్మకూడదు. పైకేమో నవ్వుతూ ఉంటారు, లోపల మాత్రం కోపం దాచుకుంటారు. ఎక్స్క్యూజ్ మీ, నేను మాట్లాడేది మీ గురించి కాదు, అమ్మాయిల గురించి. వాట్ డు యు మీన్? నేను చెప్పేది ఏంటంటే, హాయ్ కార్తీక్, నువ్వేంటి ఇక్కడ? యాక్చువల్గా షీలా, ఒక చిన్న పర్సనల్ మ్యాటర్ డిస్కస్ చేస్తాం. ఒక టూ మినిట్స్ అక్కడ కూర్చోవా. అది లేకుండా మాట్లాడి కన్విన్స్ చేద్దాం అనుకుంటున్నావా? ఏ కూర్చోవే. రే నువ్వైనా చెప్పరా. నేనేం చెప్పనురా? చూడవే, నీతో ఉన్న పరిచయాన్ని బేస్ చేసుకుని నీ పెళ్లి చెడగొడుతున్నాడు. కిరణ్ గారు లవ్ చేసింది షీలానా? హే కార్తీక్ ఎప్పుడు అలా చేయడు. అయినా నేను కార్తీక్ కి డేట్ ప్రపోజ్ చేసిన విషయం, కార్తీక్ ని హక్ చేసుకున్న విషయం కిరణ్ కి ఎప్పుడో అంతా చెప్పేశాను. అయిపోయాండ్రా బాబు. ఓహో, నిన్ను హక్ చేసుకుంది ఈ కార్తీకేనా? నాయన అందుకేనా ఇష్టం లేదన్నావు? నీకు అన్నావురా బాబు, పెళ్ళయ్యా గలుద్దాం. పదవే, ఏంది చూస్తాం, మళ్ళీ హక్ చేసుకుంటాం ఏంటి? బాయ్. అంటే వాడు లవ్ చేసింది నిన్ననుకొని నా బుక్ వీల్ నచ్చుదంటావా? తప్పకుండా నచ్చుదరా. ఎక్స్క్యూజ్ మీ, మిమ్మల్ని పిలుస్తున్నారు. మే ఐ సిట్? అసలు ఏం రాశారండి? ఇది ఆటోబయోగ్రఫీయా, నేషనల్ జియోగ్రఫీయా? ఐ డోంట్ అండర్స్టాండ్. అంటే ఎక్కువ నేనే ఉంటాను, నా అనుభవాలు, జర్నీస్. ఫెంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్ సెట్ చేసి చదివే, అద్భుతంగా ఉంది. ఓకే, క్లైమాక్స్ ఏం ఎలివేట్ చేసావు భయ్యా? ఇంతకీ అమ్మాయి అబ్బాయి కలుస్తారా? అది ఇంకేం అనుకోలేదు. అనుకో భయ్యా, వీ కెన్ గో ఫర్ ఎ సీక్వెల్, హ్యారీ పాటర్ లార్డ్ ఆఫ్ ది రింగ్స్ లాగా. అద్భుతం భయ్యా, బుక్ పబ్లిష్ డన్. నీకు కాపీ పంపించేస్తాను, డీల్ క్లోజ్. మరి అర్థమైంది. జనరల్గా బ్లాక్ అండ్ వైట్ కాపీ కాకుండా సమ్మర్ స్పెషల్ స్పెసిఫికలీ ఫర్ యూ కలర్ కాపీ పంపిస్తా, అవి కూడా రెండు. నేను యాక్చువల్గా అడిగేది నా రెమ్యూనరేషన్ గురించి. ఆపవయ్యా, అసలు ఇప్పుడున్న పైన పటారం లోన లోటారం మార్కెట్లో ఒక బుక్ పబ్లిష్ చేయడమే కోత గుబ్బర్ చిప్ప. పబ్లిషింగ్ యువర్ బుక్ అండ్ యూర్ ఆస్కింగ్ ఫర్ రెమ్యూనరేషన్? నేను డబ్బులు అడిగేది తినడానికి తాగడానికి తక్కువ అయి కాదు, నా రైటింగ్ వాల్యూ ఏంటో తెలుసుకోవడానికి. నేను ఇంకా కమర్షియల్ కాలేజ్ సార్. నేను కమర్షియలే భయ్యా, కానీ అదేంటో నేను చూస్తుంటే ఒక అడ్వర్టైజ్మెంట్ కూడా లేని క్రికెట్ మ్యాచ్ చూస్తున్నంత ప్రశాంతంగా ఉంది. ఫ్యూచర్లో ఏదో పీక్తా ఉంది చిన్న ట్రస్ట్. ఓ పని చేద్దాం, నీకు పాతిక వెలిస్తా, నెక్స్ట్ బుక్ కూడా మేమే పబ్లిష్ చేస్తాం, దాని రెమ్యునరేషన్ మీ ఇష్టం భయ్యా. డీల్కి ఓకే అయితే ఈ అగ్రిమెంట్ మీద ఒక్క నిషాన కొట్టు, డీల్ క్లోజ్. అదేంటి భయ్యా, అసలు అగ్రిమెంట్ చదవకుండానే సంతకం పెట్టేశావు? నేను ఇక్కడ మైండ్లో 50,000 ఫిక్స్ అయ్యి తెలుసా? ఎట్ ఈస్ యూ షుడ్ నెగోషియేట్. నో, నేను కాగితాలు నమ్మను, మనుషులు నమ్ముతాను. థ్యాంక్ యూ సార్. Subscribe. Please do subscribe. Olga Videos. Please subscribe to olgavideos.com.